ఇదిరా మన దావత్ ప్లాన్. లే 31 తప్ప మాకేం అర్థమైతలేదు. అరే ఖైదీ సినిమాలో చిరంజీవి అని అంటే పెద్ద ప్లాన్ ఏలే గారా. మరి నా ప్లానింగ్ అట్టుట్టుగా ఉండేదిరా. పోయినం తిన్నాం అచ్చిన అన్నట్టు కాదు. మనం చేసుకున్న దావత్ చూసి చేసుకుని నేను కాశ ఉట్టాలి, గట్టి ఉండాలి. అందుకే ఈ ప్లానింగ్. ఏం లేదు, ఇక్కడనేమి వంట వండుతాం, ఇక్కడనేమి వండుకున్న తర్వాత వీడికి వచ్చి తింటాం. వండుకొని తిన్న తర్వాత వీడికి వచ్చి పండుకొని ఉంటాం. ఇదంతా అయిపోయినా చీకటి పడంగా అందరం కలిసి సర్దుకొని ఆటో ఎక్కి పోతాం. ఈ మధ్యలో ఆటో ఎక్కడికెళ్ళొచ్చింది? అయ్యో నేను మొదగాల ఆటో అని చెప్పలే. సరే ఫస్ట్ కాంచి చెప్తాను. తొక్కల ప్లాన్ కంటే మళ్ళీ మళ్ళీ చెప్తాయట. మనిషికి ఎంత వేసుకుండు, మనిషికి ఏమైంది వచ్చి చెప్పు. ఏం లేదు, మనిషికి 200 వేసుకుందాం. మాత గంజులు తెస్తుంది. అయ్యే మంచిది కొంచెం అర్థం. ఈ గంజులే కాదు, నువ్వు రికాబులు అవిటేంటి, గంటలు గరిటెలు అవి అన్నిదే నీ గంజులు ఎటు పోతా. ఎందుకు టెన్షన్ పడుతూ అది మెయిన్ రమ్మతాడు. నీకు మంచి గుర్తు చేసింది, ఎందుకంటే తిండి కాడ ఎవరికి ఏం లొల్లి రాదు కానీ పని కాడ అందరు కొట్టుకొస్తారు. అయితే నువ్వు గంజులు తెత్తాగట్ట అవి నువ్వే దోమాలి. అయితే అమ్ము కట్టెలు తెత్తే పోయి అంటూ పెట్టదు, ఎందుకంటే కర్రెగా ఉన్నావు. మళ్ళీ మసి పట్టిన ప్రాబ్లం రాదు, అవి నువ్వు చూసుకో సరేనా. తర్వాత రాదు, నువ్వు నీళ్లు మోసుడు, నీళ్లు తెచ్చుడు, అంతా కడుగుడు బిడుగుడు అంతా సాఫ్ చేసి వరుసడు అవి నువ్వు చేసుకో. నువ్వే పని చేస్తావురా. అరే మీ అందరికి పని చెప్పేదే నేను. మళ్ళీ నేను పని చేసిన అనుకో, కన్ఫ్యూజ్ లా దావత్ ఆగమాగం అయితే. నాకేం పని చెప్పలేగా. ఇవో నువ్వు టమాటాలు నిరపకాయలు తెస్తావా, నువ్వు అవి కోసుకుంటుండు. మీ మరదలా నాకు కలకట్ పని చెప్తావా రా. ఏ దానికి పని సాతా గట్టని అంత సాతా కానీ దావత్కి వద్దు. నేనైతే నీకెన్న వస్తాను, నేను వస్తా. నువ్వు కోసం ఎట్టుకోలేదు, నేను కూడా కొత్తా. మరి కోసలేదా, నాకు పోయిరా, నేను పోయినా నాకు పోయిరాదా. మండిన మస్తే నేనే కొత్తా. సరేరా మంచిది, అందరం కలిసి నిరపకాయలు కోసి నిరపకాయల కూర అనుకుందాం. అమ్మతో తిన్న తర్వాత నీ నుంచి కిందాక మాట్టుంది రాదు. ఇంకా మిరపకాయల కూర ఏంది, దావత్ అంటే కౌస్ కూరనే ఉండాలి. ఏ మీరంతా నా మీద ఎత్తారు, మనిషి కింద పని నేను ఎత్తా. చేస్తావా, పని చేసిన వాళ్ళ మళ్ళీ నొత్తాను అంటే గసంటుంది. ఊకే పంబాలలో దగ్గరికి పోడు. సరే పోయి, మీరు అవి నిరపకాయలు అవి దింపకరా పోను. ఏ ఎక్క తక్క కొత్తిరా కూడా వీక్కరా. సరే పోను మలు రే. ఏ పైసలు లేదు దక్కన నిరపకాయలు పండు పండి దింపకరా కొన్ని కూర మంచిగా ఉండేది. ముడ్డంతా మాట్లాడు మళ్ళా సరేగా. రేపు పొద్దు టక్కన పోదాం, ఎందుకంటే అసలే మా పొద్దు టక్కన పొద్దు కుక్కుతుంది. కన్నికాయలు అయితే దెంపకుల్లి. రేపు జుట్టు కూడా అది బయలర్ కూడా తెచ్చుకుందాం, ఎందుకంటే అదైతే టక్కన ఉడుకుతుంది. సరేనే కన్నికాయలు అయితే దెంపకుల్లి. కానీ కందికాయల మీద మందు పోతే ఒక కందికాయలు ఎంపక అంటే ఏంటి. ఏ గట్ల కాదు, నిన్న మా బాబు కంది చెట్లకు మందు కొట్టింది, అందుకోసమే దెంపకుల్లి అంటన్నా. ఏమైందా కందికాయలు ఇలా తిన్నావా ఏంది? లేదే రాగరంగ షర్ట్లకు ఉన్నాయి, మూతికి దాచినాయి. ఆహా మరి నీ నోట్ల గిత్తులు ఎట్లా వచ్చినాయి? ఈ షర్ట్లు ఇందులో పోసినాయా? అందుకే నేను ఇయ్యా గంజులు. చూసుకురా ఆ ముళ్ళు బిల్లు లేకుండా ఈ చికెనా కళ్ళకన్నే వాటికి వచ్చారా? చికెన్ చికెన్ అవుతుంది. కోడి ఈ కోడి వల్ల వచ్చారు లేకపోతే సచ్చి మురుగు పట్టిన 3 రోజుల కోసం ఇంటావే కొయ్యి. నేను కోసరా నేను కొయ్యా, మన దావత్ కోసం కోడి తినాలి చేస్తా. కొయ్యను కొయ్యా అన్ని పచ్చట్లే కారా అండి. ఇది ఒకటి కనబడతలేదు, ఇంకా పడిపోదాం చూద్దాం.
అబ్బా ఈడ సరిపోతాయి, సరిపోయిన సరిపో. ఇంకో నాలుగు పిల్లలు తీసుకొస్తా, తిండి తినా కట్టం అని పేరు కానీ పనిచేయడం కట్టం. అబ్బా దేవుడా, కట్టె మంచిది పెద్దది ఉంది కదా అబ్బా, నీ మీ జాలరా గోకు రాయటట్టు దీంతో ఎట్లా కొంచెం కొంచెం విరుచుకొని కొంచెం అవుతా జరిగి నీ అబ్బా నీ అమ్మాయి తిరగటట్లేదు అయ్యే నీ పని చెప్తా పని కట్టకి అగ్గి తడితే ఇక్కడ రాని పని చెప్తా కట్టెలు కను పోయి అటే అన్నట్టున్నాడు అన్నవాడి నాకు అత్తడు కావచ్చు కట్టెలు నన్ను ఎట్లా అంటారు అవునమ్మ పోయి అత్త నువ్వు టక్కన రా మళ్ళీ అటే ముట్టేవు నువ్వు కూడా సరే కదా నా బండలన్నీ తెచ్చి పోయేసటే ఒక్క తొక్కు తిరిగే బిడ్డ అట్లా తిరగొట్టావు ఎందుకన్నాడు పోదాం ఇరిగిందా మరి ఇవ్వాలేదిగా అంటే అత్త కట్టెలు పట్టుకున్న అత్త మీ అమ్మ ఇట్ట తిరగొట్టిందిరా కరోనా నిజమా ఒక్క తొక్కులు తొక్కుతే పుట్టుకని ఇరిపికింది చూస్తే పక్కన ఉంది కానీ బొక్కల బాగా బలం ఉందిరా నాయన నీ బాగా సెట్ అయింది సాత్విక ఓ సాత్విక ఏంట్రా దానికి చికెన్ కి ఉప్పు కారం అంతా కలిపి పెట్టు గంజ ఎక్కడ ఉంది కలపడానికి గంజ అంటే మతిక మా బావి ఇంకాటే ఉన్నాడుగా గంజ పట్టుకపోయి అడగ తింటానే నీళ్ళల్లా ఇంతసేపు ఎవరికి ఎటువైనావు ఈ పొల్లకి ఎక్కడ పడేసినా తెలుసు పెద్ద కాలువల పడ్డది గంజు జారుకుంటే జారుకుంటే దిగిన చికెన్ కలిపి కోడి కోసిన కోడి కోడి కోడ మళ్ళా కోడి కోడి అంటే నాకు అర్థం కాదు నీ గింత చికెన్ ఉంది ఇక్కడ బొట్టు బోనాలు ఎక్కువ గట్టిగా మొక్కు దయ్యం మళ్ళీ కల్పంగానే ఉడుకుతాం ఇంకో మంచిగా ఉంది ముక్కకు మంచిగా కారం అంటుంది అనుకో మస్తు ఉంటారు ఆ టేస్ట్ కానీ కలుపు ఉడకలేదా రే నీ ఎంతసేపు రారే ఆకలి అయితే అంది ఏ లేవు లేవు అయింది కూర ఏ కూర తినరా మంచిగా ఉడికిందా రా ఉడికింది దించు ఏ చేపలు అటు పట్టు ఎంత అమ్మ తోడ నాలుగు అయితే అంటరా నేనే ఎత్తుగారా ఈ ఒక్కల కూడా సాయం కాకపోతుంది మంటూ నిలబడి ఎట్లా చెయ్యాలి రే పెళ్ళి అయితే ఎట్లా చేస్తావు పోయి కడ కూర్చొని నేను చెప్తాను ఆ పిల్ల చేస్తుంది మంత్రాలు చెప్తాది ఏ కానీ అరే జోక్ అరే నాలుగు అవుతుంది ఏ అరే ఇంకా వీళ్ళు ఏడ పడతారా మనం పట్టం బోరెం తెచ్చు అదే బోరం అక్కడ ఉంది కాదు చేప తీరి బోరెం విన ఓలం కూర్చుంటే అయ్యో ఇదే ఉల్లిగడ్డలు ఇవి ఒడిపోయి గిట్టని కొట్ట
కాదు కానీ నేనే పడితే నేనే కోరేస్తే నేనే ఉల్లిగడ్డలు కోయబడితే నాకు అప్పిచ్చు నయ్యో నేను ఏది పోసుకోవాలి రాజు అసగం ఇస్తాగం పోయింది మరి రెండు మిక్సీ పోసుకొని కూర అయితే కిరాకు సూపర్ ఉంది మరి నెల రోజుల నుంచే ఇప్పుడు తింటా చికెన్ మల్లన్న పట్నాలని అష్టని సట్టని అరే కానీ ఇది కాదు దావత్ ఒక్క చికెన్ అండుకున్నాం నేను కొత్త ఛానల్ పెడతాగా అది 1000 సబ్స్క్రైబర్లు కాగానే ఇక చేపలు చికెన్ మటన్ ఎగ్ కూడా అన్ని తెప్పించి ఎన్నికలు దొరికితే ఎన్నికలు దొరికితే గిట్ట తెప్పించా ఖచ్చితంగా మంచి దావత్ ఇస్తా స్పెషల్గా తెప్పిరా నా కోసం వైజాగ్ నుంచి అన్న తిందరా నిమ్మకాయ గింజరా నిమ్మకాయ గతకైనా పోయా బయట అది తక్కడక తినురా అసలే తినని కాదు ఈ గుట్టకు గుడ్డను తిరుగుతాను నిజంగానే ముక్కలాసేది కొడుతుంటది అరే రాత్రి అన్నం తినలేండి తేగులు మొత్తం గుర్రా ఫోన్ ఫోన్ కాదురా ఇగో ఇలా 31st కోసం నిన్న మంచిగా ఆకలి చంపుకొని మంచిగా రేపు గట్టిగా తినాలని అనుకున్నా శ్రీనవ్వు ఈ సంవత్సరం ఏమేమి చేయాలనుకుంటాను ఎన్నో చేయాలనుకుంటాను కానీ పోయిన సంవత్సరమే చేయాలనుకున్నా చేయలేకపోయినా కొంచెం డౌట్ కానీ ఈ సంవత్సరం ఛానల్ పెడతా వచ్చే ఇదే 31st 100,000 సబ్స్క్రైబర్ అయ్యే తట్టు చూస్తా మా 31st 1,000,000 అయింది అనుకో 1,000,000 అవుతుంది ఆడా 1,00,000 అయితే 1,00,000 సబ్స్క్రైబర్లు అయితే అదే అంత పెరుగు తాగుండి ఇంకా పెరుగు కానీ కూరతోనే తిను గందికేనా గట్ట టప్పుకొని కొట్టినా కట్టే కట్టిరో కొట్టిందా ఇదేంటిది ఎప్పుడు గుండె కోసి నిన్ను అందులో దాసి అంటారు చూసినా అదే కాయ గుండెకాయ చెప్పచ్చు ఓడబట్టు మనం తిని తిని కొంచెం బాగా తింటాను తాత్పరం